దాచేపల్లి మండలం పెదగర్లపాడులో అత్యాచారం జరిగిన మైనర్ బాలికను పరామర్శ చేసిన టీడీపీ నాయకులు జీవీ ఆంజనేయులు, రాయపాటి శ్రీనివాసరావు తదుపరి మీడియాతో మాట్లాడారు. అత్యంత దురదృష్టకర సంఘటన మన గుంటూరు జిల్లాలో దాచేపల్లి మండలం పెదగర్లపాడు గ్రామంలో చిన్న పాప 6 సంవత్సరాల పాపని లైంగికంగా అత్యాచారం జరగడం అనేటటువంటిది అందరూ కూడా సభ్య సమాజం ఖండించాల్సినటువంటి విషయం. దీనికి సంబంధించి కఠినమైనటువంటి చర్యలు ప్రభుత్వం అధికార యంత్రాంగం తీసుకోవాలని మరి జిల్లా అధ్యక్షుల వారు ఎస్పీ గారికి ట్రై చేస్తారు, తర్వాత ఎస్పీ గారితో మాట్లాడతారు, గట్టిగా ఎస్పీ గారు చెప్పి దీనికంటే దేశవ్యాప్తంగా చూస్తున్నాం అనేక చోట్ల ఇట్లా చిన్న చిన్న పిల్లల మీద మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచార సంఘటనలు చూస్తున్నాం. వాటిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా సహించకూడదు. అందరూ కూడా సభ్య సమాజం అందరూ కూడా ఖండించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి చెప్తూ ఈ దురదృష్టకరమైనటువంటి సంఘటనకు సంబంధించినటువంటి దాంట్లో వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం జరిగింది. ప్రెసిడెంట్ డానియల్ గారు, డాక్టర్ అరవింద్ బాబు గారు మేమంతా కూడా అదేమో మరి డిపార్ట్మెంటు కఠిన చర్యలు తీసుకోవాలని కేసులు సక్రమంగా పటిష్టమైన కొంత అదే అంటే ఆ గ్రామంలో కొద్ది కుటుంబాలు ఉన్నాయంట వీళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారు. అదే నూరుబాటు సంఘాలు అనుకున్నాం. అందుకని భయపెడుతున్నారంట, మీ కేసులు పెడితే మీ సహా చూస్తాం ఎంత చూస్తామని చెప్పని అటువంటి వారికి ఆ పరిస్థితి రాకుండా కఠిన చర్యలు డిపార్ట్మెంట్ వారు తీసుకోవాలి. పెదగర్లపాడు విలేజీలో ఒక మైనర్ బాలికని 6 సంవత్సరాలు చిన్న చిన్న పసిపాప 6 సంవత్సరాల వయసున్న ముస్లిం మైనార్టీ అమ్మాయిని రేప్ చేయడం చాలా బాధాకరం. ఆ పాప రేపు గురైంది. ఈరోజు ప్రభుత్వం ఈరోజు చర్య తీసుకోవాల్సింది పోయి దీన్ని కేసుని డైల్యూట్ చేసి నిందితుడిని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం. దీన్ని మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కోరుతున్నా, దీని మీద ఇలాంటి వాటి మీద కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి కోరుతున్నా. కొంతమంది వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఈ కేసుని తప్పుదారి పట్టించాలని చూస్తూ ఉన్నారు, నిందితుడిని కాపాడాలని చూస్తున్నారు. మరి డిపార్ట్మెంట్ నేను ఈ విషయాన్ని ఎస్పీతో కూడా మాట్లాడదలుచుకున్నాను. నిందితుడికి శిక్ష పడే చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఎవరైతే రేపు గురైందో ఆ బాలికి సరైన వైద్యం అందించాలని చెప్పేసి డాక్టర్ని కోరాం. అదేవిధంగా ఇలాంటి భవిష్యత్తులో పునరావృతం కాకుండా కఠినంగా చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ వారు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆదుకోవాలని, 10 లక్షల రూపాయలు ఆ పాపకి ఎక్స్గ్రేస్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.